జగన్ మీద రాయిదాడి జరిగితే ఆ రాయిదాడి చేసినటువంటి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతనికి మొన్న బెయిల్ రావడం, అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఇది చూసాం. అయితే ఆ రాయిదాడి తర్వాత జగన్కి గాయమైనటువంటి దానికి కుట్టేసి దానికి స్టిక్కర్ అతికిస్తే ఆ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే అప్పుడు దాన్ని వెటకారం చేస్తూ, అంటే అది సానుభూతి రానియకుండా వెటకారం చేస్తూ జనసేన వాళ్ళు ముందు స్టిక్కర్లు అతికించుకుంటూ పెద్ద ఎత్తున వెటకారం చేశారు. అది వెటకారం కోసం నాడు చేసినటువంటి ఇష్యూ. అయితే ఇప్పుడు ట్రంప్ విషయంలో, అంటే ఇదేదో జనసేనను చూసి ట్రంప్ వాళ్ళు చేశారని కాదు, జస్ట్ ఇక్కడ మన దాన్ని టచ్ చేస్తూ చెప్పానన్నమాట. ట్రంప్కి తాజాగా ఏదైతే తుపాకీ గుండుతో కాల్పు తుపాకీతో కాల్పులు జరిగినాయో, అతని వెనకాల ఉన్న వాళ్ళు చనిపోయారు, అతనికి చెవి పక్క నుంచి వెళ్ళడం, చెవి దగ్గరన గాయమైతే దానికి స్టిక్కర్ ఎస్కిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున అమెరికాలో స్టిక్కర్లని అతికించుకోవడం, చెవులకి స్టిక్కర్లు అతికించుకుని ప్రచారాల్లో పాల్గొనటం అన్నటువంటిది ఫ్యాషన్గా మారిపోయింది. ఎలక్షన్లో ఇప్పుడు ట్రంప్ పార్టీ వాళ్ళందరూ అట్లాగా, అది వెటకారంగా కాదు పాజిటివ్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని ఒక ఫ్యాషన్ కిందకి మార్చేశారు. ఇప్పుడు